హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. పెండింగ్ లో ఉన్న ఓల్డ్ సిటీ స్ట్రెచ్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట ప్రభుత్వం ఓల్డ్ సిటీలో మెట్రో పనులు షురూ చేయాలని ఎల్ఎన్టీ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్లుగా భూసార పరీక్షలకు నోచుకుని పాతబస్తీ రూట్లో త్వరలోనే మెట్రో పనులు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఓల్డ్ సిటీలో పెండింగ్ లో ఉన్న మెట్రో స్ట్రెచ్ నిర్మాణానికి సర్కారు ఓకే చెప్పింది. జేబీఎస్ ఫలక్నుమా 15 కిలోమీటర్ల రూట్ లో ఇప్పటికైతే జేబీఎస్ 2 ఎంజీబీఎస్ వరకు పనులు చేపట్టారు ఎల్ఎన్టీ అధికారులు. ఎంజీబీఎస్ 2 ఫలక్నుమా వరకు దాదాపు 6 కిలోమీటర్ల పనులు ఆగిపోయాయి. త్వరలోనే ఓల్డ్ సిటీ రూట్ లో పనులు ప్రారంభించేందుకు ఎల్ఎన్టీ ప్లాన్ చేస్తోంది. మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులతో రివ్యూ చేసి ఓల్డ్ సిటీ రూట్ పై చర్చించారు. ఇదే అంశంపై ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. త్వరలోనే పనులు చేపట్టాలని ఆదేశించినట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు చేపట్టే అవకాశం ఉంది. కేటీఆర్ తో జరిగిన రివ్యూ మీటింగ్ లో వీలైతే ఓల్డ్ సిటీ పాత రూట్ కి ప్రత్యామ్నాయంగా ప్లాన్ చేయాలని మెట్రో అధికారులకు సూచించారు. కొత్త ఎలైన్మెంట్ సాధ్యం కాదని, పాత బస్తీలో భూసేకరణ ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఎల్ఎన్టీ అధికారులు స్పష్టం చేశారు. 2012లోనే మెట్రో రూట్ చేంజ్ చేయాలని ఎంఐఎం పట్టుబట్టడంతో పనులు ఆగిపోయాయి. దాదాపు 1000కి పైగా ఆస్తులకు మెట్రో రూట్ తో ఆటంకం కలుగుతోందని ఎంఐఎం ఆరోపించింది. అయితే ప్రభుత్వ జోక్యంతో త్వరలోనే మెట్రో పనుల్ని ఓల్డ్ సిటీలో మొదలు పెట్టేందుకు చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు సెకండ్ క్యారిడార్ ఎల్బీ నగర్ టు అమీర్పేట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. హైటెక్ సిటీ అమీర్పేట్ రూట్ త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది నవంబర్లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుని పనులు చేస్తున్నారు మెట్రో అధికారులు.